అజోస్పైరిలం అనేది తృణధాన్యాలు గడ్డి మొక్కల వేర్ల చుట్టూ అభివృద్ధి చెందే ఒక రకం బ్యాక్టీరియా. ఇది వాతావరణంలోని నత్రజనిని తీసుకుని మొక్క ఉపయోగించుకునే రూపానికి మార్చి అందిస్తుంది. 2 కిలోల అజోస్పైరిలంను 2 కిలోల ఫాస్ఫో బ్యాక్టీరియాను 25 కిలోల దిబ్బ ఎరువు లేదా కంపోస్ట్ లేదా తడి ఇసుకతో కలిపి పొలంలో చల్లాలి. అలా ఆ రెండింటిని దిబ్బ ఎరువుతో కలపడం వల్ల వాటిని పొలం అంతటా సమంగా చల్లడానికి వీలవుతుంది. నేలలో చేర్చిన తర్వాత అజోస్పైరిలం లక్షలాదిగా పునరుత్పత్తి చెంది ఒక పంట కాలంలో హెక్టారుకు 20 నుండి 40 కిలోల నత్రజనిని అందించగలుగుతుంది. అంతేకాక అజోస్పైరిలం మొక్కల పెరుగుదల ప్రేరకాలను కూడా ఇబ్బడి ముబ్బడిగా తయారు చేస్తుంది. ఇవి మొక్కల పెరుగుదలకు దిగుబడి పెరుగుదలకు తోడ్పడతాయి. ఫాస్ఫో బ్యాక్టీరియా నీటిలో కరగని భాస్వరాన్ని కరిగే రూపాలకు మార్చి మొక్కలకు అందిస్తుంది. ఈ జీవ ఎరువులు మొక్కల పెరుగుదలకు, పూత బాగా రావడానికి, చివర్న దిగుబడులు పెరగడానికి దోహదం చేస్తాయి. జీవ ఎరువులను పొలంలో నేరుగా ఉపయోగించడమే కాకుండా విత్తన శుద్ధికి, నారు శుద్ధికి కూడా ఉపయోగించొచ్చు. చల్లార్చిన 1/2 లీటరు వరిగంజిలో అజోస్పైరిలం పొడిని కలపాలి. వరిగంజి జిగురు మాదిరి పనిచేసి అజోస్పైరిలం వరి విత్తనాలకు అతుక్కొని ఉండేలా చేస్తుంది. 35 కిలోల వరి విత్తనాలను శుద్ధి చేయడానికి 500 గ్రాముల అజోస్పైరిలంను ఉపయోగించాల్సి. మొలక విత్తనాలను శుభ్రమైన ప్రదేశంలో పరిచి వాటిమీద జీవ ఎరువు మిశ్రమాన్ని చిలకరించాలి. కలుపుతున్నప్పుడు విత్తనాలతో జాగ్రత్తగా ఉండాలి. విత్తనం మీద మొలకలు పాడు కాకుండా చూసుకోవాలి. విత్తడానికి ముందు శుద్ధి చేసిన విత్తనాల్ని 1/2 గంట సేపు నీడలో ఆరబెట్టాలి. నాటే ముందు నారును శుద్ధి చేయడానికి కూడా అజోస్పైరిలం ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం 1/2 కిలో అజోస్పైరిలంను 50 లీటర్ల నీటితో కలిపి పల్చని ద్రావణం తయారు చేయాలి. కట్టలు కట్టి నాటడానికి సిద్ధంగా ఉంచుకున్న నారును ఈ ద్రావణంలో ముంచాలి. ద్రావణం నారు వేరుకు బాగా అంటేలా చూసుకోవాలి. అజోస్పైరిలం పెరుగుదల ప్రేరేపకాలను తయారు చేస్తుంది. ఇవి వేర్లు వృద్ధి చెందడానికి తోడ్పడతాయి. అజోస్పైరిలం వేర్ల సాంద్రతను, శాఖలను పెంచి మొక్కలు ఎక్కువ నీరు, లవణాలను గ్రహించడానికి తోడ్పడతాయి. నాటే ముందు నారు మొక్కలను ఈ ద్రావణంలో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల సూక్ష్మజీవులు వేర్లకు చక్కగా అతుక్కొని ఉండి వృద్ధి చెందుతాయి.